First of all, just మధ్యాహ్నం సడన్ గా చెప్పగానే ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికి లవ్ యూ సో మచ్. ఈ సినిమాకి నాకు ఒక 2 సంవత్సరాల నుండి నాలంటి పాగల్గాని భరిస్తూ ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి నాకు కెరీర్ లో పెద్ద సినిమా ఇచ్చాడు, నేను ఈయన కెరీర్ లో పెద్ద సినిమా ఇచ్చా, ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇంతకు ముందు సార్ సినిమాలు చెప్పాలంటే మీకు సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, మేం వయసుకు వచ్చాం, హుషారు. సో ఇన్ని సినిమాలు తీసినా ఆయన కెరియర్ బిగ్గెస్ట్ ఫిలిం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నా కెరియర్ బిగ్గెస్ట్ ఫిలిం కూడా అతను చేయడం సో హ్యాపీ, బికాజ్ ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ హీ వాజ్ మై ఫ్రెండ్. అండ్ సినిమాని ఒక బిజినెస్ లాగా కాకుండా ప్యాషన్ లాగా చూస్తున్న వాళ్ళలో ది ఫస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా శనివారం రిలీజ్ అయింది, లాస్ట్ సాటర్డే. దాని ముందు శనివారమే నాకు చెప్పారు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది అని. మండే నుండి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, 4 డేస్లో నాకు తెలుసు నేను నిద్ర లేకుండా ఈ సినిమా మీ దగ్గరికి చేరాలి అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో. నాకంటే డబల్ ట్రిపుల్ కష్టపడ్డ వ్యక్తి ఆదిత్య. సో వీడు నాకెంత నిద్ర లేదో వీడికి సగం దానికంటే ఎక్కువ నిద్ర లేదు. థ్యాంక్స్ రా, వాడు లేకపోతే నా సినిమా రిలీజ్ అవుతుందని మీకు తెలవడానికి ఇంకెక్కువ టైం పడుతుండే. థ్యాంక్ యూ ఆదిత్య, వాడు నా ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ నుండి నాతోనే ఉన్నాడు. అండ్ మై డిఓపి మణికందన్ సార్, ఐ కెన్ అంటే ఆయన కెరియర్ బెస్ట్ వర్క్ అనిపించింది, ఎందుకంటే నా కెరియర్లో నేను అంత అందంగా ఉంటున్నా అని నాకే అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే నా కోసం వచ్చిర్రు, నన్ను చాలా బాగా చూపించారు, నేను ఉన్నదానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ బాగా చూపించారు. అండ్ లతా భాస్కర్ ప్రొడక్షన్ డిజైనర్, మా తరుణ్ భాస్కర్ వాళ్ళ వైఫ్ లతా భాస్కర్, షీ హ్యావ్ డన్ బ్రిలియంట్ జాబ్. ఈరోజు ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ కనిపిస్తున్నాయి మా సినిమావి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లతా. థ్యాంక్ యూ సో మచ్ లతా, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. సో శనివారం సినిమా రిలీజ్ అయింది అంటే అన్ని సినిమాలకి వస్తుంది టాక్, బాగుంది, బాగాలేదు, ఈ సీన్ బాగాలేదు, ఈ షార్ట్ బాగాలేదు అన్నట్టు రకరకాలుగా టాక్ వస్తుంది, సహజం. అది ప్రతి సినిమా అందరినీ సంతోషపెట్టే సినిమా ఎవరు తీయలేరు. సో నేను పాగలనే ఒక సినిమా తీసా, రేపు పొద్దున్న రిలీజ్. నెగిటివిటీ ముందు రోజు నైట్ స్టార్ట్ అయింది, ఎందుకో తెలీదు, ఎవరు చేస్తున్నారో అస్సలు తెలీదు, సడన్గా నెగిటివిటీ స్టార్ట్ అయింది. పొద్దున నేను సుదర్శన్లో సినిమా చూసి ఇట్టు కొట్టేసిన అనుకొని బయటకు వచ్చా. మధ్యాహ్నానికి నాకు నార్మల్గా వెబ్సైట్లో అవన్నీ చూసి అలవాట్లేదు, ఒక సినిమా రిలీజ్ అయితే నేను ఆడియన్స్తో చూస్తే ఆడియన్స్ నాకు ఏ మార్కులు ఇస్తారో వాళ్ళతో పాటు చూసినప్పుడు వైబ్రేషన్ అర్థమైపోతుంది, డన్. అంటే ఫస్ట్ హీ అంటే ఒక యాక్టర్ అవ్వాలని చాలా కష్టపడి యాక్టర్ అయిన ఉండే, యాక్టర్ అయిన తర్వాత ఒక మంచి సినిమా చేయాలని చాలా కష్టపడి ఒక మంచి సినిమా చేసిన ఉండే, ఈ నగరానికి ఏమైందని. దాని తర్వాత ఫలక్నామా, తర్వాత బ్రేక్ కావాలని చెప్పి నేనే డైరెక్షన్ చేసి నా డబ్బు నా ఫ్రెండ్స్ డబ్బు పెట్టుకొని ఫలక్నామా దాస్ అనే సినిమా ఒకటి రాసి డైరెక్షన్ చేసిన ఉండే. దాని తర్వాత హిట్ వచ్చింది, హిట్ తర్వాత కోవిడ్ వచ్చింది. ఇదేంద్ర బాబు కష్టపడి కెరియర్ సంపాదించుకున్నాం అనుకునే లోపు దేవుడు ప్రపంచం మొత్తం ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చిండు. సో నలుగురితో నారాయణ, నేను కూడా అంత ఇంట్లో కూర్చొని సరే అందరికీ వచ్చిన కష్టం ఏది అనుకున్నాం. ఇన్ని కష్టాల్లో పాగల్ అనే సినిమా మళ్ళీ ఫస్ట్ వేవ్ తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ వేవ్ బ్రేక్ వచ్చి సెకండ్ వేవ్ తర్వాత కూడా సినిమా ఫినిష్ చేసి నేను అన్ని సినిమాలకి ఒక 2-4 మంత్స్ కష్టపడితే 1.5 ఇయర్ ఒక సినిమాని ప్రాణం పెట్టి 90 డేస్ షూట్ చేశాను, 90 షూట్ డేస్ ప్రాణం పెట్టి నా కెరియరు, డైరెక్టర్ కెరియరు, హీరోయిన్ల కెరియరు, ఒక ప్రొడ్యూసర్ కెరియరు, అందరి డబ్బు, అందరి కష్టం ఇంత చేసుకుంటూ ఒక సినిమా రిలీజ్ చేశాం. అది కూడా ఎప్పుడు 3rd వేవ్ వస్తుందేమన్న భయంలో జనాలు ఉన్నారు. థియేటర్ ముందు నుండి పోతుంటే నా సినిమా రిలీజ్ ముందు దాకా కూడా థియేటర్లు ఇట్లా బోసిపోయి ఉంటే అరే కలకల ఆడుతుండే థియేటర్లు, మళ్ళీ ఎప్పుడు వైభోగం మళ్ళీ తిరిగి వస్తుంది అనిపించింది. అలాంటి టైంలో నాకు ఫోన్ చేసి నా సినిమా రిలీజ్ నెక్స్ట్ సాటర్డే అనగానే ఫస్ట్ ఎగిరి గంతేసిన, ఎందుకంటే నేను థియేటర్లు మళ్ళీ కొత్త థియేటర్లు ఓపెన్ అయితే మన సినిమాకి బజ్ ఎక్కువ ఇప్పిస్తే థియేటర్లు ఓపెన్ అయితే
మన సినిమాతో కలగల్లాడుతుంది అనుకుంటే చెప్పినట్టు చాలా థియేటర్లు ఓపెన్ అయినాయి. సాటర్డే రోజు థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయినాయి. ఆ రోజు నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అయినా నాకు తెలుసు. ఇలాంటి సమయంలో నా సినిమా వచ్చి థియేటర్లు కలకల్లాడుతుంది అంటే ఓటీటీలో చూస్తారు సినిమాలు, ఓటీటీ బ్యాడ్ అనట్లేదు నేను, కానీ నా కోసం నువ్వు రెడీ అయ్యి బండి తీసుకొని థియేటర్ దాకా వచ్చి సినిమా చూస్తావు చూడు, అది నీకు నా మీద ఉన్న ప్రేమ. అది థియేటర్లో కలకల్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు థియేటర్లో ఉన్నది నా కోసమే వచ్చిండు అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. మధ్యాహ్నం నుండి నెగిటివిటీ స్టార్ట్ అయింది. అంటే ఏ సినిమా బాగాలేకపోయినా ఒక మాదిరిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి వదిలేస్తారు. నా మీద నేను చెప్తున్నా, నా మీద లిటరల్లీ తట్టుకోలేడు ఎవడు, ఎవడు తట్టుకోలేడు. ఆ లెవెల్లో నెగిటివిటీ స్టార్ట్ అయింది. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎవరు చేస్తున్నారు, ఏంది ఏం తెలీదు. చెప్తున్నా, కనిపించని శత్రువుతో కొట్లాడుతున్నా నేను. కానీ గుర్తుపెట్టుకో, అవతల దిక్కు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ యువతల దిక్కు ఉన్నది మాత్రం ఒక్కడే. నేను చెప్తున్నా, వీళ్ళు ఇచ్చిన నెగిటివిటీకి, వీళ్ళు చేసిన ఇప్పుడు నాకు అందరిలాగా 100 200 అకౌంట్ నేను రెడీ చేసి పెట్టలేదు ట్విట్టర్లో తొయ్యనీకే నువ్వు నెగిటివిటీ. సో వాళ్ళు చేసిన నెగిటివిటీ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన టాక్కి కావచ్చు, అందరు ఫోన్ చేసి అంటారు అరే సినిమా బాగుంది ఎందుకురా ఇట్లా మాట్లాడుతున్నారు అని. నేను అదే అన్నా, సినిమా బాగుంది దీన్ని కాపాడిన క్రెడిట్ ఎవ్వడికి ఇయ్యా, నేను ఆడియన్స్కి ఇస్తా. ఎవ్వడేం చెప్పినా డైరెక్ట్ శనివారం రిలీజ్ అయితే సినిమా 5 రోజుల్లో 10 కోట్లు ఇచ్చిర్రు. ఇంత నెగిటివిటీని తట్టుకుంది సినిమా. ఆ సినిమాని అంటే 10 కోట్లు అంటే ఒక 5 కోట్లు లిటరల్లీ థియేటర్ల మీద బతికే కొన్ని వేల కుటుంబాలకి అది ఇన్కమ్. అది లైక్ నువ్వు నన్ను తొక్కట్లేదు, నువ్వు ఆ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తే నా కెరియర్తో పాటు నా డైరెక్టర్ కెరియర్, నా హీరోయిన్ కెరియర్, నా ప్రొడ్యూసర్ కెరియర్, నా కెమెరామెన్ కెరియర్, థియేటర్ నడిపేటోడిది, థియేటర్లో వాడు పార్కింగ్ టికెట్లు అమ్ముకుని వాడు పిల్లలు ఫీజు కట్టేటోడిది, థియేటర్లో కూల్ డ్రింక్ అమ్ముకునేటోడిది, అందరి కెరియర్ నువ్వు అంటే నీకేమొస్తుంది. తట్టుకోవడానికి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ దాకా ఒక్కడనే వచ్చిన. అండ్ సినిమా అని తెలిస్తే అది ఎవరి సినిమా చూడకుండా సపోర్ట్ చేసిన ఇప్పటిదాకా మీరు నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆనందపడేటోడి నేను, ప్రతి సినిమా ఆడాలని కోరుకునేటోడి నేను. నా సినిమా వాడి సినిమా కాదు, ప్రతి సినిమా ఆడాలనుకునేటోడి నేను. నేను తట్టుకున్నా, అందరు తట్టుకోలేరు. సో ఏం జరిగినా నా ఎన్నుకుంది మాత్రం మీరే. ఐ లవ్ యూ. చూసిన సినిమా చూసిన వాళ్ళు చెప్పింది అండి, నాకు తెలిసి వర్డ్ ఆఫ్ మౌత్తోనే నేను ఇది అచీవ్ చేయగలిగిన. భయపడిపోయిన అందరం, ఏంది ఇంత నెగిటివిటీ వస్తుంది, ఎవరు చేస్తారో తెలీదు అని. కానీ అందరిని ఓడిపించి మీరు అన్ని గోడలు దాటిపించి మీరు సినిమాని గెలిపించారు. ఐ లవ్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నాకు ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే నాకు మీరు తప్ప ఎవరు లేరు. సో ఈ సినిమా నాకు ఇచ్చిన నా డైరెక్టర్ అండ్ అతి ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్, ప్రతి పాట సినిమా మొత్తం అన్ని పాటలు ఇర్రగొట్టింది విజయ్ బెన్నీ. ఐ లవ్ యూ. అసలు నువ్వు ఇచ్చిన ఆల్బమ్, నువ్వు ఇచ్చిన విజువల్స్, ఒక అరగంట సినిమా నీది అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ గై కాల్ చంటి, నా మన అసోసియేట్ డైరెక్టర్. హిట్ సినిమాతో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా అంటే ఒక మనిషి ఒక ఎక్స్టెంట్ దాకా పని చేయగలుగుతాడు. నాకు తెలిసి బుర్ర బద్దలు అయిపోయేటట్టు పనిచేసి ప్రాణం పెట్టి నాకు తెలిసి అతను అంత టెన్షన్ పడితే ఆయుష్ తగ్గిపోతుంది. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు ఆయుష్ పెట్టేసిండి ఒక సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. హైదరాబాద్లో ఉన్నావు చూస్తున్నావు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.